जगित्याल जिल्ला धर्मपुरी राजकीयं वेडेक्किंदी मंत्री कोप्पुल ईश्वर कांग्रेस नेता लक्ष्मण कुमार मध्य सवाल्लु प्रति सवालतो पॉलिटिकल हीट राजुकुंदी लक्ष्मण कुमार गतंलो मार्केट कमिटी चेयरमैन पदवी अम्मुकुन्नारनी मंत्री कोप्पुल ईश्वर आरोपिंचारु आयनकु नीति निजायितीलु लेवनी आरोपिंचारु अयिते कोप्पुल ईश्वर आरोपणलनु कोट्टिपारेशारु लक्ष्मण कुमार कोर्टुलो प्रमाणं कूडा चेशारु कोप्पुल ईश्वर कु अन्नी आस्तुलु एला वच्चायो चेप्पालंटू सवाल चेशारु లక్ష్మణ్ కుమార్ నీకు నాకు పోలిక ఏంటా నీకు నాకు పోలిక ఏంటి నువ్వు దేంట్లో మాతో మరి సరి సమానంగా ఉండగలుగుతావు నాకు నా కార్యకర్తతో కష్టం వస్తే నా ప్రాణం అడ్డుపెట్టి నేను కాపాడుకునేది నువ్వు కార్యకర్తలను నిట్ట నిలువున ఉంచిన చరిత్ర నీకున్నది అవకాశం వస్తే మార్కెట్ కమిటీ చైర్మన్ అమ్ముకున్నావు టిక్కెట్లు అమ్ముకున్నావు ఈ ఎలక్షన్ కోసం లక్షల లక్షల గ్రామస్థమాన పెడితే ఒక్కరికి ఒక పైసా తిరిగి ఇవ్వలే ఎవరి ఫోన్ లేవట్టావు నీకు నీతి లేదు నిజాయితీ లేదు జ్ఞానం లేదు చదువు లేదు ఏది పడితే అది మాట్లాడతావు అర్థం అర్థం తెలియదు మా శివుడు నా కులదైవం పార్వతమ్మ వారి తల్లి పాదాల సాక్షిగా ఆ దేవుడి యొక్క సన్నిధానంలో గర్భగుడిలో చేయి పెట్టి నేను ఆ దేవుని తలబెట్టుకుని ప్రమాణం చెప్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ ఎంపీటీస్ దగ్గర కానీ ఏ టికెట్ల కోసం ఏ జెడ్పీటీస్ టికెట్ల కోసం కానీ అదేవిధంగా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి ఏ యొక్క కమిటీల విషయంలో కానీ ఒక్క 5 రూపాయలు కూడా నేను తీసుకోలేనని చెప్పి ఆ దేవుడి దగ్గర తలబెట్టుకొని పాదాల తలబెట్టుకొని ప్రమాణ పూర్తిగా నేను దేవుడి ముందర ప్రమాణం చేసి నేను చెప్తున్నా ఇది కొప్పులీశ్వర్ యొక్క విఘ్నత కానీ వదిలిపెడుతున్నా ఇది యథార్థం ధర్మపురి విజయవాడ ప్రజలందరూ కూడా వాస్తవాలు గ్రహించాలి ఆయన 2004 ముందు నుంచి 2023 వరకు ఆయన ఎమ్మెల్యేగా విప్పుగా మంత్రిగా మన ఆయన కోట్లాది రూపాయలు సంపాదించాడు నిజాయితీగా ధర్మంగా సంపాదించిండా అది ఆయన ఆయన ఏ గుడికి వస్తాడో ఏ టైం చెప్తాడో అక్కడ ఆయన చెప్పమని అక్కడ నేను వస్తా ఆయన ఇదే విధంగా ప్రమాణం చేసి నేను ఎక్కడ కూడా అక్రమాలు చేయలే నేను ఎక్కడ అవినీతి చేయలే తప్పు చేయలే నేను కోట్లాది రూపాయలు నిజాయితీగా సంపాదించిన నేను నిజాయితీగా ట్రస్ట్